राहुल गांधी गार अंडग निलबड़ी कांग्रेस पार्टी श्रेणु मुंदुक नडिपिंचमने नाकु चेप्पडं जरिगिंदि मरि नेनु इयालि वेदिक मीद उन्न मा पेद्दलंदर्नी ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన కార్యకర్తలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి అండగా నిజామాబాద్ జిల్లా నిలబడ్డది. నిజామాబాద్ జిల్లా రైతులంటే మిగతా రాష్ట్రాలలో కంటే హర్యానా పంజాబ్లో రైతులు చెరుకు పండించడంలో గాని గోధుమలు పండించడంలో గాని అత్యంత కమర్షియల్ క్రాప్స్ పండించడంలో హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశానికి ఆదర్శం. ఆ హర్యానా పంజాబ్ రైతులతో పోటీపడి పసుపు పండించాలన్నా చెరుకు పండించాలన్నా అదే విధంగా మొక్కజొన్నలు పండించాలన్నా ఆదర్శ రైతులుగా ఈ దేశానికి ముందున్న నిలబడి నడిపించే తత్వము శక్తి యుక్తి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేశాను. అలాంటి రైతులను నమ్మించి మూతబడ్డ బోధ నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తానని చెప్పి ముట్టారు. ఈ చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం జీవితంలో వాడు అంటున్నాడు మన ఏదో ప్రధానమంత్రి పోస్ట్ వచ్చినా అనికంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. అంతకంటే ఎక్కువనే ఫీల్ అవుతారా బాయ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి. నేను ప్రధానమంత్రి అయింది నిద్రపోతున్న దేవగౌడ కూడా అయింది. నిద్రమబులున్న దేవగౌడను కూడా విలుచుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టారు. జార్ఖండ్లో మధుకోడ అని ఒకడే ఇండిపెండెంట్ గెలిచిన వాడు ఒక్క ఎమ్మెల్యే గెలుతాడు ముఖ్యమంత్రి కూడా అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవడం అంత అల్క కాదు, మీకు తెలుసు కదా. మన దాంట్లో అధ్యక్షుడు కావాలంటే ఎన్ని ఉంటాయి అవునా? మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఆయనని గర్వంగానే ఫీల్ అవుతా, బరాబర్ ఫీల్ అవుతా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే నాకు నిజంగా గౌరవం గర్వం కూడా. గొప్పగా చెప్పుకుంటే కానీ పోతే నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీకి నేను తెలంగాణలో అధ్యక్షుడిని అంటే ఇది గొప్ప గౌరవం గర్వం కూడా. మనందరం గర్వపడేది. మిత్రులారా, అందుకే ఇవాళ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోవాలన్నా మాటలు చెప్పి మోసం చేసిన పార్టీలకు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నా పసుపు బోర్డు తెస్తా అని గుండుకు పంగనామాలు పెట్టిన గుండుకైనా ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అరవింద్ యువమిత్రుడు రాజకీయాలలో పైకి రావాల్సినోడు. రాజకీయాలలో పైకి రావాలంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీ గారిని తిడితే నువ్వు పైకి రావు అరవింద్. నువ్వు నాకు బాగా పరిచయం, నేను నీకు మంచి కోసం చెప్తున్నా. నువ్వు ఇంటికి పోయినాక అన్నం తిన్న తర్వాత మీ నాయన దగ్గర కూసో. మీ నాయన రాజకీయాలలోకి ఎట్లొచ్చాడు, ఎట్లా నాయకుడు అయ్యాడు, ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎట్లా మంత్రి అయ్యాడు. ఇవాళ నువ్వు ఎక్కి తిరుగుతున్న బెంచ్ కార్లు కావచ్చు, నువ్వు దొడుక్కుంటున్న బట్టలు కావచ్చు, బట్టలే కాదు లోపల డ్రాయర్ కూడా ఏ పార్టీతో వచ్చిందో ఒకసారి మీ నాయనని అడుగు. నేను మిత్రుడిగా సూచన చేస్తున్నా, నోరు జారొద్దు సుమా అరవింద్, నోరు జారొద్దు సుమా అరవింద్. నేను చెప్తున్నా నువ్వు మా గురించి మాట్లాడితే పర్వాలేదు, ఇక్కడ స్థానిక రాజకీయ పరిణామాల వల్ల ఒకవేళ నువ్వు ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ శ్రీమతి సోనియా గాంధీ గురించి ఈయన మాట్లాడినావంటే మంచిగా ఉండదు అరవింద్. నేను చెప్తున్నా నువ్వు మళ్ళీ ఇంకో నువ్వు ఇంకోవైపు చూడక అరవింద్, నేను చెప్తున్నా ఇంకోవైపు చూడే ప్రయత్నం చేయకు. కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటాడు? ఆయన తొడుక్కున్న డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్నతల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితోనే వచ్చినవే తప్ప వాళ్ళ నాయనని చెప్పమని నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమనుండ్రి. డి శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం ఉంది, పార్టీ మారిన. కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీన్ అన్నది కూడా తప్పవుతుంది. కాబట్టి వేదిక మీద నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతుంది, ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును రెండు సార్లు పిసిసి ప్రెసిడెంట్గా నియమించింది. ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, గెలిస్తే మంత్రి ఇచ్చిండ్రు. గాలికి తిరిగితే యూత్ కాంగ్రెస్లో గాలికి తిరిగేటప్పుడు
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, మంత్రిని చేసిండు, పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు. ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంత కాలం ఇంట్లో సోనియా గాంధీ గారు బొమ్మ ఉండాలి, మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉండాలి. సిగ్గు తప్పి ఇవాళ పోయి ఎక్కడో ఉండి ఎవరి జెండ కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నిటిని చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలియదా? మీ అనుభవం లేదా? ఏంగుల తినటోడు పోయిందంటే పిందెలు తినటోడు వచ్చిందండి. ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండె వచ్చింది, బాండ్ పేపర్ రాసిచ్చాడు. 3 రోజుల్లో 5 రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాడు, పసుపు బోర్డు తెస్తాడు. ఇప్పుడు అంటాడు గిట్టుబాటు ధర తెచ్చినాడు. నేను అడుగుతున్నాయనను, నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన, నీకు గుండు ఉందనుకున్నాగా నువ్వు రైతులందరికి గుండు కొడతావని మేము అనుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ఏంది, రాసిన పేపర్ ఏంది? పెద్దలు చెప్తారు సౌ పత్నాయక్ లిఖ్నా అని, సౌ పక్కేతో కొయి పర్వాణి, ఏక్ బాండ్ పేపర్ లిఖేనా? ఫిర్ కహా గే హల్దీ కా బోర్డ్, హరామ్ కోర్ నిక్లే, ఏ హరామ్ కోర్కు దుబారా సబక్ సికానా హే నిజామాబాద్ కే లోగ్. మై బోల్ రాంగ్ వన్ టైమ్ వండర్ అరవింద్ గెలిచిన మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవాడు అరవింద్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నిజామాబాద్ జిల్లా రైతులను మోసం చేస్తే ఏ రైతులు భుజాల మీద పెట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించినరో అదే రైతులు నిన్ను పాతాలానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరు సిద్ధంగా ఉంటే హరిత మీరు చప్పట్లు కొట్టి మద్దతు తెలపండి, గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నారు.